నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. ఎన్టీఆర్ 101వ జన్మదిన వేడుకలు సైదాపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో మండలం పార్టీ పరిశీలకులు తానంకి నానాజీ, ముఖ్య అతిథులుగా తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సైదాపురం పార్టీ పరిశీలకులు తానంకి నానాజీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జన్మదినంను పురస్కరించుకొని కొండూరు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ 1983లో ఆయన మొదటగా రాపూరుకు చైతన్య రథంపై వచ్చి పేదల పాలిట ఆరాధ్య దైవంగా ఆనాడు 18 నెలల్లో ముఖ్యమంత్రి పీఠంను చేజిక్కించుకున్నారన్నారు. ఆయన పేదల పాలిట సింహస్వప్నంగా నాడు కూడు గుడ్డ ఇల్లు ఉండాలని పేదలందరికీ న్యాయమైన పరిపాలనను అందించారన్నారు. ఆయన చేసిన సేవల్లో మనకు దగ్గరలో సాగునీరు తాగునీరుకు కండలేరు ప్రాజెక్టు నేటికి ఎందరికో ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆయన అడుగుజాడల్లో నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయాలతో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలతో పేదల జీవన స్థితిగతులను మార్చారన్నారు. ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను గుర్తుకు తెచ్చుకొని పార్టీ కార్యాలయంలో జరిగే వేడుకలకు ఇంత ఎత్తున పార్టీ శ్రేణులు హాజరు కావడం టీడీపీ క్రమశిక్షణ చిత్తశుద్ధిని చూపించిన మహనీయుడు అడుగుజాడల్లో నడుస్తున్నామనడానికి ఇంతకంటే నిదర్శనం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దిలీప్ నాయుడు, ఎన్ వెంకటేశ్వర రెడ్డి, కేపీ రాజు, కె సుబ్రహ్మణ్యం నాయుడు, మేడికొండ రమణయ్య నాయుడు, వి సురేంద్ర, వివిధ గ్రామాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సైదాపురం మండలంలో మా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురుగొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి గౌరవనీయులు నానాజీ గారు, మండల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున ఎన్టీఆర్ జయంతిలో పాల్గొని జయప్రదం చేసినందుకు వారికి అందరికీ కూడా నేను మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మొన్నటి వరకు ఎలక్షన్లో కష్టపడి పనిచేశారు. ఈ రోజున ఎన్టీఆర్ జయంతి ఫస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత వచ్చినటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ జయంతి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున రావడం వారందరూ కూడా నేను అభినందిస్తున్నాను. కాబట్టి ఇది మన శిరస్థాయిగా ఎప్పటికీ ఎన్టీఆర్ రామారావు గారిని గుర్తుపెట్టుకొని ఆయన కార్యక్రమాలు నిర్వీరంగా జరుగుతాయని కూడా నేను ఈ సమూహం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎన్టీఆర్ రామారావు గారు పార్టీ పెట్టి మన జిల్లాలోకి రాపూరు అడుగుపెట్టినప్పుడు ఎంతోమంది ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఆ రోజున ఎన్టీఆర్ రామారావుని చూసి దానికి రాపూరు పోయినాము. అదేవిధంగా మేము కూడా ఆ రోజున సైకిల్ వేసుకుని ఎన్టీఆర్ రామారావు గారితో కూడా ఆ చైతన్యదం ఆయన కూడా మేము సైకిల్తో దొక్కాము. 83లో వచ్చారు, 85లో వచ్చారు, మళ్ళా 94లో కూడా ఎన్టీఆర్ రామారావు వచ్చి ఈ ప్రాంతం అంతా చైతన్యదం మీద పర్యటన చేసి ఆ రోజున ఆయన అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన నాయకుడు మన ఎన్టీఆర్ రామారావు గారు. రాత్రి కూడా మాడుతా తీయగనేటువంటి కార్యక్రమంలో కొన్ని కోట్ల మంది నిన్న 9 నుంచి 11 దాకా చూశారు. ఎన్టీఆర్ రామారావు గురించి ఫస్ట్ ఫైనల్ స్టేజ్లో పిల్లకాయలు 3 పాటలు పాడారు ఎన్టీఆర్ రామారావు గురించి. ఆ పాటలకి ఆ గుంటూరులో ఆ స్టేడియం చప్పట్లు మోగి ప్రతి ఒక్కరిని నిండుకుండా కళ్ళీళ్ళ దారులు వచ్చినాయి. కొన్ని కోట్ల మంది ప్రజలు నిన్న ఎన్టీఆర్ రామారావు గారు ఆ రోజు పాడినటువంటి పాటలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాటల్ని నిన్న పిల్లకాయలు వినిపిస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలోనే తెలుగు ప్రజలు పులకించినట్టు పోయినటువంటి సమయ సందర్భం నిన్న జరిగిందని కూడా నేను తెలియజేస్తూ ఈ రోజున మనము వర్షాలు పడకపోయినప్పటికీ కూడా కొన్నివే తెలుగంగా డ్యాము, ఆ డ్యాము కట్టబట్టే ఈ రోజున మిట్ట ప్రాంతం నుంచి సముద్రం వరకు కూడా అన్ని కాలాలకి తెలుగంగా జలాలు పాలించినటువంటి నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టిన భిక్షే ఈ రోజున ప్రతి ఊర్లో మనం వరి పండించుకోవడం కానీ ప్రతి చెరువు నీళ్లు రావడం కానీ ఎంతో అభివృద్ధి చెంది పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మద్దతున్నారంటే ఆ తెలుగంగా జలాల వల్ల కూడా నేను ఈ సమూహంగా తెలియజేస్తున్నాను.
ఏ ప్రభుత్వం కూడా అటువంటి ప్రాజెక్టు కట్టదని కూడా మన కళ్ళు కూడా ఊహించుకోలేవు. ఆ రోజున తెలంగాణ డ్యామ్ కట్టి అన్ని చెరువులు నీళ్ళు వస్తాయంటే అసలు ఏ విధంగా వస్తాయని మనం ఎన్నో కూడా ఆలోచించాం. కానీ ఈ రోజున ఈ ఎన్టీ రామారావు వేసిన పునాది ఈ రోజున ప్రతి ఊరికి తెలుగుగంగ జలాలు ఎక్కడికో పోతున్నాయంటే అది ఆయన చేసినటువంటి ఘనత. ఆయన ఎప్పుడో కూడా ప్రజల్లో గుర్తుంటాడని కూడా నేను బలహీన వర్గాలు ఎంతో అభివృద్ధి చెందిన సందర్భం కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలో అది ఎన్టీ రామారావు వేసిన పుణ్యమని కూడా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా నేను మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను.